2019 20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనుండటంతో అదే బాటలో తెలంగాణ రాష్ట్రం కూడా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి ఆఖరి వారం లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అంతకుముందే శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించనుంది. దీంతో బడ్జెట్ సమావేశాలు 1 నుంచి 3 రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను గత ఏడాది మార్చిలో ఆమోదించింది. ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుంది. కొత్త శాసనసభ ఏర్పాటవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంది. అయితే కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంతనేది స్పష్టత ఉండదు. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో దీనిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.